క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఆయన నన్ను నడువ చేయును. శక్తిహీనంగా ఉన్నప్పుడు, పరిస్థితులు తారుమారుగా ఉంటున్న పరిస్థితుల్లో నిజంగా ఉన్నానన్ను దేవుడే మనకు బలం. ఆయన తన ప్రజలకు బలమిచ్చే దేవుడు. బలమిచ్చి అనగా బలం అంటే దేవుడు కార్యాలు మన జీవితంలో జరుగుట ద్వారా, దేవుడు మనతో మాట్లాడుట ద్వారా దర్శనము, కలలు, ప్రత్యక్షతలు, స్వరము వినిపించడం, ఇవన్నీ కూడా దేవుడు మనకు బలము. అవే మనకు బలం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. లేడి కాళ్ళ వల్లే మన కాళ్ళు ఎప్పుడు ఉంటాయి? నిజంగా చూడండి, అరణ్యంలో క్రూర మృగాలు చాలా శక్తివంతంగా, ఆడ పులి కానీ సింహం కానీ ఎంత బలమైన జంతువు, ఎంత క్రూర మృగం, కానీ అది ఒక లేడిని తరుముతూ ఉన్నప్పుడు లేడి కాళ్ళల్లో ఆ శక్తి, ఆ బలము దేవుడు పెట్టడం మూలాన ఆ బలంతో శక్తితో ఎంతటి బలమైన క్రూర జంతువునన్నా తప్పించుకొని పారిపోతా ఉంటుంది. దాని బలము దాని కాళ్ళల్లో దేవుడు ఉంచాడు. అలాగే మన జీవితంలో లోకంలో శత్రువులు, అపజయాలు, ఓటమిలు, శ్రమలు, నిందలు, అవమానాలు, హేళనలు, అనారోగ్య పరిస్థితులు, స్థితిగతులు ఏవైనప్పటికీ మన కాళ్లను లేడి కాళ్ళుగా దేవుడు చేసినప్పుడు మాత్రమే ఏ శత్రువుకి దొరకకుండా మనం ఉన్నత స్థలములోకి, మన దాగు చోటు ఆయనే. అందుకే ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఉన్నత స్థలములు అనగా మనకు బలం పొందుకోవాలన్నా, మన కాళ్ళు లేడి కాళ్ళు వల్ల మారాలన్నా, మన జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనిలో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ఏవి ఉన్నా ఏవి లేకపోయినా, ఏది కలిగి ఉన్నా అది శ్రమైనా హింసైనా నిందైనా బాధైనా పరిస్థితులు ఏదైనా ఆశీర్వాదమైనా ఏదైనా కానీ మన బలము ఆయనే. మన మనస్సు ఆయన మీదనే ఉండాలి. మనం ఆయన సన్నిధిలో ఆనందించే వారంగా, ఆ ఉన్నతమైన ప్రార్థన అనుభవం కలిగే వారంగా, ఆయనతో సహవాసం చేసేవారుగా ఉన్నప్పుడు మనల్ని ఉన్నతమైన ప్రార్థన అనుభవమే అన్ని విషయాలలో అన్ని పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తుంది. తల్లి గర్భంలోనే దేవుడు యాకోబును ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. తనకు స్వాస్థ్యముగా తన సొంత జనంగా దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు. అయితే యాకోబు తండ్రి మాట విని మరి తండ్రి చెప్పిన దేశానికి వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో దేవుడు అతనికి దర్శనం ద్వారా బలపరిచాడు. నేను నీకు తోడుగా ఉన్నాను అన్న చెప్పిన మాటను యాకోబు ఎంతో ధైర్యము బలం తెచ్చుకొని దేశానికి వెళ్ళినప్పుడు నిజంగానే దేవుడు తోడుగా ఉన్నాడు. మరి మామ ఎన్నిసార్లు మోసం చేసినా, వివాహ విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో దేవుడు అతనికి తోడుగా ఉండి నిజంగా ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు అని వారి సొంత వాళ్ళు, ఆ మామ కూడా గ్రహించే రీతిగా దేవుడు అతన్ని నడిపించాడు. అలాగా యాకోబు కూడా సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరతీయును అన్న రీతిగా దేవుడే అతన్ని చేరదీశాడు, ఆదరించాడు, సమస్యలన్నిటి నుంచి విడిపించాడు, ఉన్నతమైన స్థలముల మీద నడువజేశాడు. అంతేకాదు, యాకోబు వంశం అంతా కూడా 12 గోత్రాలు ఆ ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి వెళుతున్నప్పుడు అరణ్యంలో దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు వాళ్లకు దప్పిక కొరకు నీళ్లను అందించాడు, ఆహారం కొరకు మన్నాను కురిపించాడు, దేవుడే నడిపించాడు. చూడండి 32వ ద్వితీయోపదేశ కాండము 12వ వచనం చదువుదాం.
ద్వితీయోపదేశ కాండము 32:12 యెహోవా మాత్రము వాని నడిపించెను అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయించింది యాకోబుని అతను ఆ యొక్క 6 లక్షల మంది ఇశ్రాయేలులను నడిపించింది ఎవరు 9వ వచనం నుండి యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి అట్లు కాపాడాడు యెహోవా వానిని నడిపించెను పక్షి ఎట్లాగ రెక్కల మీద మోసుకుంటూ తన పిల్లల్ని నడిపిస్తుందో అలాగ యెహోవా నడిపించాడు ఎక్కడా అరణ్య మార్గంలో భీకర ధ్వని గల ఆ యొక్క ఎడారిలో అది భీకరం ఆ ఎడారిలో తుఫాను శబ్దమే గొప్ప భీకరం భయం కలిగించే పరిస్థితుల్లో మన బలం ఆయనే యాకోబుకు బలం దేవుడే అతని వంశమంతటిని సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు నడిపించాడు 12వ వచనం యెహోవా మాత్రము వాని నడిపించెను మనమంటాము నా బలం డబ్బు నా బలం మనుషులు నా బలము నా సొంత వారు నా ఆరోగ్యమే నా బలం నా బంధుజనమే నా బలం మన బలం ఈ లోకంలో అన్యుల దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు ఏంటి అన్యుల దేవుళ్ళు ఒక్కొక్కసారి డబ్బే బలం అంటాం జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము మనకు అతిశయం కలగజేస్తుంది ఈ లోక సంబంధమైన ఏదైనా కానీ మనం బలంగా భావించినప్పుడు ఇప్పుడు లోకం ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కదా బలాఢ్యులు ఎటువంటి వారైనా కానీ భయపడి పరుగులెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకే ఇందాక మనం చూసాం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము మనం ఇప్పుడు 19వ వచనము చదువుకున్నాం కానీ ఇదంతా ఒక ప్రార్థన భక్తుడైన హబక్కూకు ప్రవక్త ఎలాంటి దర్శనాలు సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి అచ్చట ఆయన బలము దాగి ఉన్నది లోకంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయో ప్రవక్తకు దేవుడు దర్శన రీతిగా చూపిస్తున్నాడు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు ఎంతటి జ్ఞానులైనా ఎలాంటి బలవంతులైనా దేన్ని బట్టి అతిశయిస్తున్నారో దేన్ని బట్టి గొప్పగా చెప్పుకుంటున్నారో ఆ బలవంతా ఈరోజు బలహీనమయ్యే పరిస్థితులు ఉన్నాయి అందుకే చూడండి ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి ఆయనకు ముందు ఏం నడుస్తున్నాయట తెగుళ్ళు నడుస్తున్నాయి ఎవరు ఆపగలుగుతున్నారు తెగకపోతున్నారు ఆయన బలం ఎక్కడున్నది అంటే ఆయన చూచుచుండగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు ఖుషీల డేరాలలో ఉపద్రవము కలగగా నేను చూచి తిని చుట్టలేదా మనం వినడం లేదా ఎంతమంది జీవితాలు ఉపద్రవాలు కలుగుతున్నాయి ఉపద్రవాలు మిద్యాను దేశస్సుల డేరాల తెరలు గజ గజ వణికెను భయపడలేదు ఇప్పుడు ప్రజలు ఎట్లా భయపడుతున్నారు గజ గజ వణుకుతున్నారు బయటికి రావాలంటే వణుకుతున్నారు లోకంలో కలవాలంటే వణుకుతున్నారు అంతేకాదు దేవుని వాక్యం సెలవిస్తుంది 13వ వచనం నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు అయితే దేవుడు ఎవరిని రక్షిస్తాడు దేవుడు ఎవరి కాళ్లను లేడి కాళ్ళు వల్లగా చేస్తాడు దేవుడు ఎవరిని నడిపించెను అన్యుల దేవుళ్ళలో ఏ దేవుడును వానిని నడిపించలేదు దేవుడే నిన్ను నన్ను నడిపించాల అలాగ మనము దేవుణ్ణి అనుసరించి నడిచే వాళ్ళంగా ఉండాలి నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరి ఉన్నావు మనం ఆయన జనులుగా ఉంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు నువ్వు నియమించిన అభిషక్తుని రక్షించుటకు మనం అభిషేకింపబడాలి లేదా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు మనం బలం పొందుకోవాలి మనం శక్తి పొందుకోవాలి మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి మనం అభిషేకింపబడిన బిడ్డలంగా ఉండాలి అప్పుడే దేవుడు నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నాడు దేవుడు బయలుదేరి మనల్ని రక్షించాలి నీ కాళ్ళు లేడి కాళ్ళు వలె చేయాలి లోకమంతా గజగజ వణికిన రాజులు వణికిన మిజ్యాను డేరాలు అన్ని పరిస్థితులు ఉపద్రవాలు కలిగిన
నీవు నేను రక్షింపబడి సురక్షితంగా ఆయన రెక్కల నీడలో కాపాడబడాలి అని అంటే మనం ఏదో 5 నిమిషాల ప్రార్థన తప్పించబడతాం. ఎప్పుడైతే ఉన్నతమైన ప్రార్థన అనుభవం అంటే ఏంటి, దేవుడితో కలిసి నడిచే అనుభవం. ప్రతిరోజు దేవుడు నిన్ను నడిపించాల, కలలు ఉండాలి, ప్రతిరోజు దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు తన స్వరము ద్వారా నీతో మాట్లాడుతూ ఉండాలి, దేవుడు తన చిత్తం ఏంటో నీకు చెప్తూ ఉండాలి. అందుకే యెషయా గ్రంథం 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. దేవుడు గనక మనల్ని నడిపిస్తే ఎంతటి క్షామమన్నా ఉండని, కరువు లోకమంతా కరువున్నా నీవు నేను మాత్రం దేవుని చేత తృప్తిపరచబడతాం. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. నువ్వు ఎండిపో, మనం నీటి ఊట ఎలాగైతే ఎప్పుడు ఉబుకుతూ ఉంటుందో అలాగ ఎప్పుడు పచ్చగా, ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు ఆనందంగా దేవుణ్ణిలో లేడి కాళ్ళ వలె ఏది ఉన్నదా లేదా, సమస్య ఏంటి, భయభీతులేంటి, పరిస్థితులేంటి, ఎవరి వైపు మనం చూడని అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మనకు ఉన్నతమైన ప్రార్థన అనుభవం ఉంటుందో, అందుకే రోమీలకు రాసిన పత్రిక 8:12 కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై యుందురు. మనం దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. కొంతమంది అంటారు, అవును మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాము. ఆత్మ పొందుకుంటే సరిపోదు, రోజు ఆత్మతో సహవాసం చేసి ఆత్మను వెంబడించి దేవుని చేత మనం నడిపించినప్పుడు యెహోవా వాణిని నడిపించెను, యెహోవా మాత్రము వాణి నడిపించెను. మనల్ని దేవుడు నడిపించాల. అలా మనల్ని దేవుడు నడిపించాలంటే ఏదో నాకు తెలిసింది చాలు, యేసు ప్రభు అంటే అర్థమైపోయింది సరిపోతుంది, కొంచెం పరిశుద్ధాత్మ పొందుకున్నాను సరిపోతుంది, చిన్న చిన్నగా వాక్యం చెప్తున్నాను సరిపోతుంది, లేదు నేను చాలా నేర్చుకున్నాను అంతా తెలుసు, నేనేమి ఇక్కడ వినటానికి కాదు అనుకోకూడదు. జ్ఞానము మనల్ని ఉప్పొంగజేస్తుంది. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించొద్దు. ఇది దేవునితో కలిసి నడిచే మార్గము, చదువుకున్న చదువు లాంటిది కాదు, ఏదో లోక పుస్తకాలు లాంటిది కాదు. ఇది అనుభవపూర్వకంగా దేవునితో నడవడం, ఉన్నతమైన అనుభవాలతో దేవునితో కలిసి నడవడం. కనుక చూడండి, సౌలు పౌలుగా మార్చబడ్డాడు తర్వాత. సౌలు చాలా పరిసయ్యుడుగా ఉండి దేవుడు ధర్మశాస్త్రం అంతా కూడా మరి గమనీయలు పాదాల దగ్గర నేర్చుకొని చిన్న వయసు నుంచి ఎంతో భక్తిగా ఉన్నతమైన స్థానంలో పరిసయ్యుడుగా ఉండి తనకున్న జ్ఞానమే అందరికంటే ఎక్కువ జ్ఞానం అనుకున్న రీతిగా, ఇంకా తను తెలుసుకోవాల్సింది ఏమీ లేదన్నట్లుగా మరి దమస్కులోని క్రైస్తవులు వారిని స్త్రీలను పురుషులను యేసు ప్రభు నామం పేరిట ప్రార్థన చేస్తున్న వాళ్ళందరినీ పట్టుకొని యెరూషలేముకు తీసుకొని రావాలని, చంపాలని క్రైస్తవ ఆ యొక్క యెరూషలేములో ఉన్న సమాజంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, పరిసయ్యుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి పత్రికలు తీసుకొని వీళ్ళని బంధించడానికి, వీళ్ళని చంపడానికి అధికారం పొంది ఆ దమస్కులో ఉన్న క్రైస్తవులందరినీ కొరకు గుర్రం ఎక్కి బయలుదేరాడు. ఎప్పుడైతే బయలుదేరాడో యేసు ప్రభు అకస్మాత్తుగా మార్గ మధ్యంలో ఆ సౌలుకు ప్రత్యక్షమయ్యాడు గొప్ప వెలుగుతో. యేసు ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావంటే నువ్వెవరు అని అంటే నీవు హింసించుచున్న యేసును అంటాడు. ఎప్పుడైతే ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయో, ఎప్పుడైతే నిజమైన దేవుడు యేసు ప్రభు అని ఆయన గ్రహించాడో, నిజంగా ఆయన కళ్ళకున్న పొరలన్నీ రాల్చబడ్డాయి, ఆ అజ్ఞానం అంతా పోయింది. వెంటనే
ఆ కింద పడ్డ అతను లేపారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యేసుప్రభుని చూడలేదు కానీ స్వరాన్ని విన్నారు. పౌలు సౌలు కళ్ళు తెరవడానికి ఎంత బలవంతంగా ప్రయత్నం చేసినా కళ్ళు తెరవలేకపోయాడు, గుడ్డివాడిగా అయిపోయాడు. నువ్వు పట్టణంలోనికి వెళ్ళు, తర్వాత ఏం చేయాలో నేను బోధిస్తానని యేసుప్రభు చెప్పాడు. పట్టణంలోకి వెళ్ళి 3 రోజులు అన్నపానములు లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఇక అర్థమైన తర్వాత ఇక ఉన్నతమైన అనుభవంలోకి తొందరగా వచ్చేసాడు పౌలు సౌలు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో చూడండి, ప్రభువగు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఏ సౌలైతే యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరినీ స్త్రీలను పురుషులను పట్టుకొని యెరూషలేంకి బందీలుగా తీసుకెళ్ళాలి, చంపాలని వస్తున్నాడో, ఈ సంఘము ప్రార్థన చేయడం ప్రారంభించారు. అననీయ ప్రార్థనలో ఉన్నాడు. అననీయ ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో యేసు ప్రభు అననీయతో దర్శనం అందొచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ పౌలు సౌలుతో మాట్లాడాడు, ఇప్పుడు ఇక్కడ ఎవరి దగ్గరికి వచ్చాడు? అననీయ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. అననీయ అనగానే, దేవా నీ దాసుని ఆలకించుచున్నాను, ఎంత అలవాటైన స్వరం అండి అననీయకు. చదువుదామా అపొస్తల కార్యములు 9వ అధ్యాయము, మనం ఇప్పుడు 12వ వచనం చదువుకుంటున్నాం. దానికి ముందు కూడా మనం చదువుదాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాననెను. ఎంత తొందరగా ప్రభు స్వరాన్ని గుర్తుపట్టగలిగాడు. అది ఉన్నతమైన ప్రార్థన అనుభవం. ఈ ప్రార్థన సౌలును దేవుడు మార్గంలో దర్శించి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాలమున కీడు కాలమున నీ శత్రువులు వచ్చి నీకే సాగిల పడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ శత్రువైనా, ఈరోజు శత్రువు నిన్ను బలహీనపరుస్తున్నాడేమో, వ్యాధి నిన్ను బలహీనపరుస్తుందేమో, నీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయేమో, అయితే మనకు ఆయన దర్శనమే బలం. అందుకు మనం ఉన్నతమైన ప్రార్థన, దేవుని చేత మనం నడిపించబడాలి. దేవుడు మాత్రమే ఉండాలి నీ జీవితంలో. అననీయ అని పిలవగానే, దేవా నీ ఇదిగో ప్రభువా ఇదిగో నేనున్నాను, నేనున్నానంటున్నాడు. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని నది తిన్నని ధనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అననీయకి సౌలు ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. అసలు వీళ్ళు ఏం ఎదురు చూస్తున్నారు? సౌలు గుర్రపు చప్పుడు, ఇక మమ్మల్ని పట్టుకుంటారు, ఇక మేము చనిపోతాం అన్న పరిస్థితి వీళ్లకు ఉంటే, కానీ దర్శనం ఎంత బలం ఇచ్చింది. సౌలు ప్రార్థన చేస్తున్నాడు, సౌలు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అననీయకు చెప్తున్నాడు. అతడు అననీయాను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. సౌలుకేం దర్శనము వచ్చిందో ఇక్కడ దేవుడు అననీయకు చెప్తున్నాడు. అతను ఏం చూస్తున్నాడో తెలిసిన, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అననీయాని ఒక మనుష్యుడు వెళ్ళి అతని తల మీద చేతులుంచి దృష్టి పొందునట్లు ప్రార్థన చేయుచున్నాడని చెప్పాను. కళ్ళు పోయిన సౌలుకి దేవుడు దర్శనాన్ని ఎప్పుడైతే ఆ గొప్ప వెలుగు చూశాడో, మనం ఈ లోక సంబంధంగా ఏవో బలమని గర్విస్తామే, ఒక దినాన అర్థమవుతుంది. ఏ జ్ఞానాన్ని నువ్వు తృణీకరించావో, ఏ మూలరాయిని నువ్వు విసర్జించావో, ఈ యేసు ప్రభు వద్దంటున్నావో, లేకపోతే ఏ పరిశుద్ధాత్మను హేళన చేస్తున్నావో, ఏంటి భాషలు, ఏంటి స్వస్థతలు, ఏంటి విడుదల ఏమిటి అని ఎంతగా నువ్వు విమర్శిస్తున్నావేమో, కానీ తీసేసిన రాయి మూలకు తలరాయి అవుతుంది. నేనా సేవక, నేను సేవ చేయటం ఏంటి అని ఒకవేళ నువ్వు ఆ రాయిని తీసేసి దేవుని చిత్తాన్ని పక్కన పెడితే, ఒకరోజు అదే నీకు మూలరాయి అవుతుంది. అది తప్పితే నీ జీవితంలో వేరొక లేకుండా ఉంటుంది. కనుక తొందరపడి మనము బలహీనలం కావద్దు, మన బలం ఆయనే. ఇక్కడ అననీయకు దేవుడు చెప్తున్నాడు, అననీయ వచ్చి తల మీద చేతులుంచుట చూస్తున్నాడని చెప్పినప్పుడు అననీయ దేవునితో చెప్తున్నాడు, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో
నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. ఎంత ధైర్యం వచ్చింది అననీయకు. ఏ సౌలైతే క్రైస్తవులను హింసించడానికి వచ్చాడో అదే సౌలు భూమి అందంతటా గొప్ప సేవ, అనేక సంఘాలు స్థాపించి దేవుని కొరకు గొప్ప సాధనంగా ఉన్నారు. ఈరోజు కూడా మిమ్మల్ని ఆటంకపరుస్తున్న వాళ్ళు ఎవరున్నారో, మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరున్నారో, వెనుకకు లాగుతున్న వాళ్ళు ఎవరున్నారో, ప్రార్థనే. అననీయ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు సౌలును దర్శించాడు, నలగొట్టాడు, అర్థమయ్యేటట్లుగా చేశాడు. అందుకే మనము ఆయన సన్నిధిలో లోకమంతట హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన హస్తముల నుండి కిరణాలు బయలు వెళ్ళుచున్నాయి. భయంకరమైన ఉపద్రవాలు లోకంలో, లోకమంతా గడగడ వణికే పరిస్థితి. మనం ఆయన అభిషక్తులుగా ఉన్నప్పుడు, మనం ఆయన జనులంగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. అలా కాకుండా నాకు తెలిసిందే జ్ఞానం, నేను ఇంతే ఉంటానంటే చాలా మనం నష్టపోతాం. దేవుడు బలం పొందుకోవాలి. మీరంటారు మేము కూడా ఇలాంటి అనుభవం కావాలి, మమ్మల్ని కూడా దేవుడు రోజు నడిపించాలి, మాకు కూడా ఇలాంటి ఉన్నతమైన అనుభవాలు కావాలి అని అంటే మొదట మనం కొత్త సృష్టిగా మార్చబడాలి. సృష్టి పూర్తిగా కొత్త సృష్టిలో మార్చబడాలి. యెహోవా మాత్రమే వాణిని నడిపించాను. నిన్ను నడిపించాల్సింది యెహోవా మాత్రమే. అలా కొత్త సృష్టిగా కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఏదైతే ఇప్పటి వరకు నువ్వు బలంగా భావించావో ఆ పాతవి గతించిపోవాలి. కొత్త సృష్టిగా మార్చబడాలి. కొత్త సృష్టిగా నువ్వు నిజంగా దేవుని బలం పొందుకోవాలి అంటే అన్యుల దేవతల్లో ఏది కూడా నీకు ఉండకూడదు. అంటే అర్థమేంటి? మీరు ఎప్పుడైనా చూశారు కదా కత్తి పట్టుకోవడం. ఆయన మార్గం నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. పగబెట్టుకోవడం, కోపము, ఇక ఇవే, వేరేది ఏం లేదు. మనం ఈరోజు పడవేయవలసింది ఏంటో తెలుసా? కత్తులు, పొడవటాలు, పగబెట్టుకోవడం, హింసించడం, పళ్ళు నూరడం, రకరకాలుగా పోట్లాటలు, కొట్లాటలు, రక్తం కారునంతగా ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా మనలో మన బలం నమ్ముకోవటం, మన నోటిని మీద బలం. నా పెదవులు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం. యాకోబు అట్లాగా వాడాడా? మామ మోసం చేసిన వివాహ విషయంలో 14 సంవత్సరాలు అతన్ని బానిసగా తీసుకున్న, అలాగే ఫరో ఆ 600,000 మంది ఇస్రాయేలు ప్రజలను అందరినీ కూడా మరి బానిసలుగా ఎంతగా హింసించినా వాళ్ళు దేవుడికి మొర్రపెట్టారు. అబ్రాము దేవా, ఇస్సాకు దేవా, మా పితరులను నడిపించిన దేవా, ఈరోజు మేము ఫరో చేతి కింద, బలమైన చేతి కింద పడి ఉన్నాం. ఈ బానిసత్వంలో మేము అల్లాడిపోతున్నాం. మమ్మల్ని విడిపించు దేవా, మా పరిస్థితులు మార్చు దేవా. మొర్ర పెడితే వారి మొర దేవుని సన్నిధికి చేరింది. ఎప్పుడైతే వారు అలా ప్రార్థన చేశారో దేవుడు దిగివచ్చాడు ఇశ్రాయేలులను విడిపించడానికి, తన అభిషక్తులను రక్షించడానికి. దేవుడే వాళ్లకు ముందుండి నడిపించడానికి. రెక్కల మీద పక్షి మోసినట్లుగా మోసుకొని అరణ్యంలోనూ, భీకర ధ్వని గల ఎడారిలో నుండి క్షేమంగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని రావడానికి దేవుడు ఈ ఇశ్రాయేలీల ప్రార్థన. దేవుడు కిందకి దిగివచ్చి వారికి ముందుగా నడవచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టి. ఎవరి మీదనో శాపనార్థాలు, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను చూసుకుంటా అని అంటే అర్థమేంటి? ఇప్పుడు నాకే పవర్ లేదు కాబట్టి, ఇప్పుడు నాకే బలం లేదు కాబట్టి, ఇప్పుడు నాకే శక్తి కాలేదు కాబట్టి నేను ఇప్పుడు అణిగి మణిగి ఉంటున్నా. ఒక్కరోజు నాకు గనక పవర్ వస్తే
ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది కదా, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందట, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇక నీకు బాగా బాధలు ఎవరన్నా అన్యాయం చేసింది అనుకోండి, కోపం వచ్చి వస్తుంది నాకు కూడా ఒక రోజు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు చూసుకుంటా అంటే అర్థమేంటి? నాకు బలం రాని కొంచెం మంచికి కానీ నీ అంత చూస్తాననే కదా అర్థం. అది కాదు అసలు. దావీదు అందుకే అంతగా హెచ్చింపబడ్డాడు. ఎంతసేపటికి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను దీనుణ్ణి, నేను దరిద్రుణ్ణి, నువ్వు తప్పితే నాకు వేరొక ఆశ్రయం లేదు, నువ్వు తప్పితే నాకు దిక్కు లేదు, నన్ను రక్షించేది నువ్వే, నా ఖడ్గం నువ్వే, నా శైలం నువ్వే, నా శూలం నువ్వే, నా బాకు నువ్వే, నా శత్రువులు నువ్వే అణగదొక్కుతావు, నా తల ఎత్తేది కూడా నువ్వే అన్నాడు. నువ్వే 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 అంటే దేవుడు దిగి వచ్చాడు. షడ్రక్ మేషక్ అభెద్నెగోలు అన్నారు, మా దేవుడు రక్షింప సమర్థుడు, రక్షింపకపోయినా సరే అనగానే దేవుడు అన్నాడు, అమ్మో ఏంటి వీళ్ళు ఎంత మాట అన్నారు, ఇప్పుడు నేను వచ్చి రక్షిస్తా అని షడ్రక్ మేషక్ అభెద్నెగోలను ఆ అగ్నిగుండంలోంచి బయటికి తీసుకొని రాలేదా? సింహాల బోనులో ఏం చేశాడు దానియేలు? కొండాలు చెప్పి దాంట్లో పడేసినా కానీ మౌనంగా ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆజ్ఞాపించాడు, సింహాలారా ఒక్కళ్ళు కూడా దానియేలు ముట్టడానికి వీల్లేదు, అందరు ఉపవాసం ఉండండి అంటే సింహాలు మౌనంగా ఉన్నాయి. ఎంత గొప్ప సాక్ష్యాలు, ఎంత గొప్ప కార్యాలు. మన బలం ఎవరు, పరిస్థితులు ఏమన్నా కానివ్వండి, ఎవరు ఏదన్నా కానివ్వండి, మనం మాత్రం ఏది కూడా నీలో ఉండడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి అన్నా అవన్నీ కూడా మనలో నుంచి బయటికి పోవాలా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12 ఏ క్రైస్తవుని చంపడానికి వెళ్ళినా సౌలుకు దేవుడు ఒక దర్శనం చూపించాడు, ఎవరిని పట్టుకోవటానికి వెళ్ళాడో ఆ వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తేనే నీకు కళ్ళు వస్తాయి. ఎంత గొప్ప దేవుడు గనక జోక్యం చేసుకుంటే, దేవుడు నీ కొరకు బయలుదేరితే నీ శత్రువుకి దేవుడు చూపించేది ఏంట దేరా తెలుసా? నీ ద్వారానే నీ శత్రువుకు మేలు కలగాల. ఎందుకు దేవుడికి తోడుగుండాలంటే, నువ్వు ఎక్కడ చిన్న దారి తప్పిపోయినా నీతో మాట్లాడాలి దేవుడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. దేవుడు నాతో రోజు మాట్లాడాలి, దేవుడు నన్ను దర్శించాలి, నేను ఇంకా బలం పొందుకోవాలి, నిమిష నిమిషం దేవుడికి తోడుగా ఉండాలి అని ఆలోచిస్తున్నావా? అన్ని పడే ఈ రోజు నుంచి. ఏది నీకు బలం అనుకుంటున్నావో, నీ నోరు నీకు బలం అనుకుంటున్నావా, నీ శక్తి నీకు బలం అనుకుంటున్నావా, ఏదంటున్నా ఏది, దేవుడు మాత్రమే ఈ రోజు నుంచి నిన్ను నన్ను నడిపించాలి. అప్పుడే మనం విడుదల పొందుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12 ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే నేను గెలిచితి అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను, నేను అనుకొనుట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. మామూలు నడక కాదు, పరిగెత్తటమే. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇక చాలు చాలా అయింది, నేను గెలిచాను. ఎప్పుడు మనం తృప్తి పొందడానికి వీల్లేదు. బుద్ధి లేని కన్నికలు చేసింది అదే, ఉన్నది కదా నూనె బాగానే అనుకున్నారు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు, పెండ్లి కుమారుడు శబ్దం విన్నప్పుడు నూనె అయిపోయింది కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. ప్రతిరోజు దేవుడు మనల్ని నడిపించాల. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను. చాలు, సంపూర్ణ సిద్ధి మొత్తం నేర్చుకున్నా, మొత్తం వచ్చేసింది. బైబిల్ అంతా ఒకసారి చదివాను, ప్రార్థన బాగా చేయటం వచ్చేసింది, దేవుడు నాకు కూడా కళ్ళలో కనబడ్డాడు, ఎదురుగ్గా కనబడ్డాడు, ఇక చాలు అనుకుంటున్నారంట చాలామంది. పరిగెత్తిన కాడికి చాలు అని పరిగెత్తటం ఆపివేస్తే పడతాం. నేను అనుకొనుట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. పరుగు పందెం ఆపట్లేదు పౌలు, ఒక్కసారి మారాడంతే. ఇక పరుగు పందెం ఎప్పటికి వరకు? ఆఖరుగా ఆయన చంపబోయే ముందు కూడా, ఆయన తలను నరకబోయే ముందు కూడా, ఇదిగో నా కొరకు జీవ కిరీటము సిద్ధముగా ఉన్నది. ఆ క్షణం వరకు, తన సేవ సంపూర్ణంగా అయిపోయే వరకు, యేసు ప్రభు రాకడ వరకు, లేకపోతే మన మరణం వరకు, ఈ పరుగు పందెం నడక కూడా కాదు. పరుగు పందెం దీన్ని ఆపొద్దు మనం. ఎఫ్రాయిముకు
నడక నేర్పిన వాడను నేను కాదా? ఆయన మనకు దగ్గరుండి నడక నేర్పిస్తాడు. ప్రభుతో జీవితం ఆ ఉన్నత స్థలముల మీద ఆ అనుభవం ఎలాంటిది అని అంటే, పరమగీతంలో 2వ అధ్యాయం 5వ వచనంలో, పరమగీతము 2వ అధ్యాయం 5వ వచనంలో, ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఇక్కడ శూలమ్మితి అనగా కన్యక అనగా సంఘం, నీవు నేను ప్రియుడంటే ఎవరు అంటే యేసు ప్రభు. ఆమె ఎలాగా ప్రేమ అతిశయముతో, అనగా ప్రియుడి మీద ప్రేమ అతిశయం అంటే ఇక పూర్తిగా నింపబట్టం, పూర్తిగా ధ్యానమంతా ప్రియుడి మీదే, పూర్తిగా మనసంతా ప్రియుడి మీదే. అలాగే మన ప్రియుడు యేసు ప్రభు, మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రియుడు. ఆమె 12వ వచనము 4వ వచనం, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను, ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి. మనం ఎప్పుడైతే దేవుని మీద పూర్తి ప్రేమతో ఉంటామో, ద్రాక్ష పండ్ల అడలు ఎలాగైతే మనకు బలాన్ని ఇస్తాయో, ఒక పండు ఎలాగ శక్తి ఇస్తుందో, దేవుని దగ్గర నుంచి వచ్చే దర్శనం, దేవుని దగ్గర నుంచి వచ్చే మాటలు, దేవుని స్వరము, దేవుని ప్రత్యక్షత, వాక్యము నిన్ను నన్ను అంతగా బలపరుస్తాయి. అంతేకాదు, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. జల్దరు పండ్లు పెట్టి ఆదరించుడి. ఆదరించడం అంటే ఉజ్జీవింపబట్టం. హల్లెలూయా. ఏదో ఉన్న స్థలంలోనే ఉండటం కాదు, మనం రోజు ఉజ్జీవింపబడాలి. ఎవరు మనల్ని ఉజ్జీవింపబడలేరు? ఒకవేళ రోజు మనం దేవుని యొక్క ప్రేమాతిశయముతో మూర్చిల్లునట్లుగా, ఆయన సన్నిధిలో మనం ఆనందించే వారంగా, ఆ ఉన్నతమైన అనుభవాలు కలిగిన వాళ్ళంగా, నూతన సృష్టిగా మార్చబడే వాళ్ళంగా, దేన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు, పరిశుద్ధాత్మ బలం కోసం మనం కనిపెట్టేవారుగా ఉండాలి. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. నీకు ఉజ్జీవం రావాలా? ఈ జల్దరు పండ్లు అంటే చూడటానికి కొంచెం దానిమ్మ పండులాగున్నా ఈ నారింజ పండులాగా ఉంటుంది రుచి అంట, అంతేకాదు నిమ్మ పండులాగా, అలాంటి రుచి కలిగిన పండు. అది ఎంత ఉజ్జీవింపజేస్తుంది, అది శరీరాన్ని నాలుకను ఉజ్జీవింపజేస్తుంది. అందుకే జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. దేవుడు నీకు ఒక్క మాట మాట్లాడితే చాలు, ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ధైర్యం. మనం పడిపోవద్దు, మనము నూతన సృష్టిగా మార్చబడాలి. ఎంతగా అంటే, మనం ఎక్కువ బలం కోరుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి దొరుకునని ఆయన శక్తి కొరకు నువ్వు అడిగినప్పుడు, ఆయన సన్నిధి కొరకు నువ్వు అడిగినప్పుడు, నువ్వే నన్ను నడిపించు దేవా, యెహోవా వాణిని నడిపించెను, యెహోవా మాత్రము వాణిని నడిపించెను, దేవా నన్ను నువ్వే నడిపించు అని ఆయన సన్నిధికి వెళ్ళి నాకు కావలసిన బలము నాకు ఇవ్వు ప్రభు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామో, కొలతలేని ఆత్మ, నువ్వు భరించలేని ఆనందం, ఇంకా చాలు దేవా అన్నంత గొప్ప శక్తి, అంతటి సంతోషం, అంతటి ఉజ్జీవం, అంతటి నెమ్మది నీ జీవితంలో నా జీవితంలో దేవుడిస్తాడు. హల్లెలూయా. సామెతలు 10వ అధ్యాయము 3వ వచనం, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. అయితే మనం నీతిమంతులుగా నడుస్తామో, వాని యొక్క ఆశను ఆకలి కొననీయడు. భక్తిహీనంగా ఉండి నేను అన్నీ కూడా పట్టుకుంటాను, కత్తి పట్టుకుంటాను, బైబులు పట్టుకుంటాను అంటే కుదరదు, ఏదన్నా ఒకటే ఉండాలి. అయితే అటుండు భక్తిహీనుని ఆశ భంగం అయిపోతుంది. భక్తిహీనంగా ఉంటే నీ ఆశలన్నీ భంగమైపోయి నీ డేరాల తెరలు గజగజ వణికినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు, ఇంకా ఆయన హస్తము నుండి కిరణాలు బయలు వెళ్తుంటే అక్కడ ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందు తెగుళ్ళు వెళుతూ ఉంటాయి, ఆయన కాళ్ళ మెమ్మట అగ్ని జ్వాలలు వెళుతూ ఉంటాయి. ఎవరు దేవుడితో పెట్టుకోవచ్చు? భరించగలమా మనం? ఒకవేళ నీవు ఆయన అభిషక్తునిగా ఉంటే, నువ్వు ఆయనని రక్షకుడుగా అంగీకరిస్తే, ఆయనతో సావాసము కలిగిన జీవితం ఉంటే,
దేవుడు మాత్రమే నిన్ను నడిపించే అనుభవం కలిగి ఉంటే దేవుడు నిన్ను నన్ను ఉన్నత స్థలముల మీద నడవ చేస్తాడు. పొద్దాం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసి